రాజసుధ ఛానల్ కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు మనం తెలుసుకునే ప్రత్యేకత ఏంటంటే దీపావళి విశిష్టత ఏంటి, మరి దీపావళి యొక్క స్టోరీ ఏంటి అసలు తెలుసుకుందాం. దీపావళి విశిష్టత ఏంటి అంటే చాలా వరకు మరి నరకాసురుణ్ణి నరక చతుర్దశి అని మనం చేసుకుంటాం కదా. అసలు దీపావళి 5 రోజుల పండగటండి. 5 రోజుల పండగ ఎలా, మనకి నరక చతుర్దశి, ధన త్రయోదశి, ఫస్ట్ ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయ, మొత్తం 5 రోజుల పండగ అంటారు దీపావళిని. మరి నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ వధించడానికి ప్రాగ్జ్యోతిష్య పురానికి వెళ్ళారట. అంటే రథంలో వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో అనేక రాక్షసుల్ని చంపుకుంటూ శ్రీకృష్ణుడు వెళ్ళిన తర్వాత మరి నరకాసురుణ్ణి చంపడానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు సృహ తప్పి పడిపోయిన తర్వాత సత్యభామ చేతిలో నరకాసురుడు వధింపబడ్డాడు. మరి ఆ సందర్భంగా మరి అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని మనం పూజ చేస్తాం దీపావళి రోజు. దీపావళి రోజు అందుకే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. మరి దీపావళి 5 రోజుల పండగ అని చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాం, ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయ, మొత్తం 5 రోజుల పండగగా మనం దీపావళిని జరుపుకుంటున్నాం. మరి దీపావళి యొక్క విశిష్టత తెలుసుకున్నాం కదా. నరకాసురుణ్ణి సత్యభామ, సత్యభామ అంటే ఎవరు, సాక్షాత్తు అమ్మవారే కదా, లక్ష్మీ స్వరూపమే. మరి సత్యభామ రుక్మిణి సాక్షాత్తు లక్ష్మి స్వరూపమే కాబట్టి నరకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాన్ని కంపించి వేసేస్తుంటే మరి అమ్మ వధించిన రోజు కాబట్టి మరి చాలా వరకు దీపావళి అమావాస్య రోజు దీపాలని మనం చక్కగా వెలిగించి అమావాస్య చీకట్లన్నింటినీ కూడా మనం తొలగిస్తామట. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్.